హలో ఫ్రెండ్స్ ఎప్పటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు ఛానల్కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోతే అను గురించి అంజలి మాన్సితో ఇలా చెప్తూ ఉంటుంది తను అంత తక్కువ సమయంలోనే నాకు సొంత సిస్టర్ లాగా కలిసిపోయింది తను చాలా మంచిది పంటలు కూడా చాలా బాగా చేస్తుంది ఇక తన మాట తన బిహేవియర్ అన్ని అన్నీ నాకు చాలా నచ్చాయి సొంత సిస్టర్ లాగా అనిపించే ఫీలింగ్ కూడా వచ్చేసింది అని అంటూ అంజలి అను గురించి గొప్పగా చెప్తూ ఉంటే మాన్సి ఇలా అనుకుంటూ ఉంటుంది ఇంకా నాటకాల లు మానలేదన్నమాట నాటకాలు వేస్తూ అందరినీ దగ్గరికి తీసుకుంటుంది ఇలాగే అని మానసి తన మనసులో అనుకుంటూ అలా అనువైపే చూస్తూ ఉంటుంది సీరియస్గా ఇక అప్పుడే అంజలి అను గురించి పోకుడుతూ మాట్లాడి ఇలా చెప్పిన తర్వాత వెంటనే ఇలా పరిచయం చేస్తూ ఉంటుంది అప్పు ఇదిగో తిను మా ఫ్రెండ్ చాలా బెస్ట్ ఫ్రెండ్ నాకు అని అంటూ ఇక అతను ఎవరో తెలుసా పెద్ద ఇండస్ట్రియలిస్ట్ భార్య అని అంటూ చెప్తూ ఉంటుంది ఆర్యవర్ధన్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీలో ఇండస్ట్రీలోగం అని అంటూ ఇలా చెప్తూ ఉంటుంది అసలు నిజాం చెప్పాలంటే ఆర్యవర్ధన్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీలో ఇప్పుడు అది అంత పెద్ద స్థాయికి ఎదిగారు అంటే ఇప్పుడు తను కూడా సగం కారణం అని అంటూ అంజలి ఇలా చెప్తూ ఉంటే ఇలా అంటూ ఉంటుంది అవును అవును మేడం చూస్తుంటేనే అర్థమవుతుంది ఇక మీరు తన గురించి ఇంత గొప్పగా చెప్తుంటే తను మాత్రం నోరు విప్పకుండా ఒక్క మాట కూడా చెప్పట్లేదు అంటే తను ఎంత గొప్పదో అర్థమవుతుంది అని అంటూ అను ఇలా అంటూ ఉంటుంది మానసిని చూసి అయినా కొంతమంది వాళ్ళ గొప్ప గొప్పతనం గురించి చెప్పుకోలేరు ఇంకొంతమంది గొప్పతనం చెప్పుకుంటే ఇక్కడ ఏమైపోతుందో అని చెప్పి తడపడిపోతూ ఉంటారు అలాంటి వాళ్ళు కూడా ఉంటారు మేడం అని అంటూ అను చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే మాన్సి పొలం మారినట్టుగా ఇలా తలని తట్టుకుంటూ దక్కుతూ ఉంటుంది ఇక అప్పుడే అంజలి నీళ్ళు ఇవ్వడంతో అది తాగి కాస్త కూల్ అవుతుంది ఇక అలా చూస్తూ ఉంటుంది ఇక అందులో ఇలా అంటూ ఉంటుంది అవును మేడం చాలామంది అసలు ఏం చేస్తున్నారో వాళ్ళకి అర్థం కాకుండా ఉంటారు అసలు అలాంటిది ఈ మేడం చాలా గొప్పది అసలు తన గొప్పల గురించి తనే చెప్పుకోవటం ఎందుకని సైలెంట్గా ఉన్నారనుకుంటా అని అంటూ అను అలా అంటూ ఉంటుంది ఇక అంతలో అంజలి వాళ్ళ డాడీ ఫోన్ చేస్తున్నాడని చెప్పేసి వన్ సెకండ్ అనేసి అక్కడ నుంచి పక్కకి వెళ్ళిపోతుంది ఇక ఆ తర్వాత అను అలా అక్కడ నుంచి వెళ్ళిపోతామని వెళ్ళిపోతూ ఉంటే అప్పుడే మాన్సి హలో అని చెప్పి పిలుస్తుంది ఇక అప్పుడే ఏంటను అలా వెళ్ళిపోతున్నావే అని అంటే అను వెనక్కి తిరిగి చూస్తుంది ఇక అప్పుడే మాన్సి నవ్వుతూ మొత్తానికి రావాల్సిన చోటుకే వచ్చామన్నమాట బస్తీ నుంచి బంగ్లాకి వచ్చావు బంగ్లా నుంచి మళ్ళీ బస్తీకి వచ్చేస్తావు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికే వచ్చేస్తావు ఎలా ఉంది లైఫ్ బాగుందా అని అంటూ మాన్సి అంటూ ఉంటుంది ఇక అప్పుడే అను ఇలా సీరియస్గా చూస్తూ ఇలా అంటూ ఉంటుంది అవును నేను బస్తీ నుంచి బంగ్లాకి వచ్చిన బంగ్లా నుంచి బస్తీకి వచ్చినా నాకు ఒకే రకమైన ఫీలింగ్ ఉంటుంది అని అంటే దానికి దీనికి తేడా అనిపించట్లేదా అప్పుడు బాగా రిచ్గా పెరిగావు ఇక కార్లు బంగ్లాలు డబ్బు అవన్నీ ఉన్నాయి ఇప్పుడు అవన్నీ లేవు కదా ఇప్పుడు నీకు సాటిస్ఫాక్షన్ ఎలా ఉంది అసలు అలా బ్రతకాలని ఎలా అనిపిస్తుంది ఇప్పుడు డబ్బు లేదు కార్లు లేవు బంగ్లాలు లేవు ఏమీ లేవు కదా అవన్నీ లేకుండా ప్రశాంతంగా ఎలా ఉండగలుగుంటున్నావు తృప్తిగా ఉంటుంది అసలు అని అంటూ మాన్సి అంటూ ఉంటే అప్పుడే అను ఇలా అంటూ ఉంటుంది అసలు ప్రశాంతత అంటే ఏంటో తెలుసా నీకు అని అంటూ అను ఇలా చెప్తూ ఉంటుంది నేను చాలా ప్రశాంతంగా ఉన్నాను నా కుటుంబంతో నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఇక మీ దగ్గర నుంచి వదిలేసి వచ్చినందుకు మేము చాలా తృప్తిగా కూడా బ్రతుకుతున్నాం ఎందుకంటే మనశ్శాంతి అలాంటిది అనేవి ఎలా వస్తుందో తెలుసా డబ్బు వల్ల కార్లు బంగ్లా రాదు మనకి మన మనసుకి నచ్చినట్టు ఉండటం నచ్చిన వ్యక్తి పక్కన ఉండటం ఆ రకంగా మనకి డబ్బు లేకపోయినా పర్వాలేదు మనశ్శాంతిగా ప్రశాంతంగా బ్రతకొచ్చు అని అంటూ ఇలా చెప్తూ ఉంటుంది ఇక చాలా గొప్పగా చెప్తూ ఉంటుంది అను మాటలకి చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది నువ్వు ఊరికి అలా చెప్పుకుంటున్నావులే అని అంటూ మాన్సి అంటుంది అలా చెప్పుకోవాల్సిన అవసరం నాకేంటి చిరునవ్వుతో ఆస్తి మొత్తం ఇలా వంటి చేత్తో సంతకాలు చేసేసి ఇలా మొహన్న విసిరి కొట్టి వచ్చారు మా ఆయన అలాంటిది నేనెందుకు బాధపడతాను దాని గురించి మేమెందుకు ఆలోచిస్తాం అదే ఆస్తి కోసం ఆలోచించుంటే ఈరోజు ఇలా ఉండేది కాదు అని అంటూ ఇక మాన్సితో అను అంటూ ఉంటుంది ఏ అను అని అంటూ ఇలా గ్లాస్ తీసుకొని కొడదామని మాన్సి పైకి లెగిస్తుంది ఇక అప్పుడే అను ఇలా సీరియస్గా చూస్తూ ఉంటే ఇక ఇద్దరు అలా కోపంగా చూసుకుంటూ ఉంటారు ఇక మాన్సి ఇలా కొడదామనుకునే లోపే ఇక లోపల నుంచి అంజలి అక్కడికి వస్తుంది వచ్చేసరికి ఇద్దరు సీరియస్గా చూసుకుంటూ ఉంటారు అప్పుడే అంజలి ఇలా అంటూ ఉంటుంది ఏంటి మీరిద్దరు ఏదో సీరియస్గా ఉన్నట్టుగా అనిపిస్తుంది ఏంటి అని అంటూ అంజలి అంటూ అలా అనేసరికి నథింగ్ ఏమీ లేదు అని అంటూ మాన్సి అంటుంది ఇక అప్పుడే అను ఇలా సైలెంట్గా అలా చూస్తూ ఉంటుంది లేదు మేడం గొప్పతనం గురించి నేనే చెప్తున్నాను అని అంటూ ఇక నా వంటలు కూడా మేడంకి చాలా నచ్చాయంట అసలు తిననే తినలేదు కానీ ఆ వాసన చూసి ఆ వాసన రుచికే కడుపు నిండిపోయిందంట అని అంటూ అను చెప్తూ ఉంటుంది ఇక మాన్సి అలా చూస్తూ ఉంటే అవునా మాన్సి అని అంటూ అంజలి అంటే యా అంతకు బాగా నిండిపోయాయి అని అంటూ ఇక అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది మానసి ఇక ఆ తర్వాత మాన్సి పనుందని వెళ్ళిపోయాక అను కూడా అలా వెళ్ళిపోతానని చెప్తూ ఉంటే అప్పుడే డబ్బులు తీసుకువచ్చేసి అంజలి ఇలా అంటూ ఉంటుంది ఇదిగో నీ శాలరీ అని అంటూ డబ్బులు ఇస్తే ఇదిగో పన్నెండు వేలు ఉన్నాయి అని అంటే అదేంటి నేను పదివేలే కదా మాట్లాడాను అని అంటూ అను అంటే నువ్వు పదివేలే మాట్లాడవు కానీ నీ పని నీ బిహేవియర్ నచ్చి ఇంకా నీ పరిస్థితి చూసి రెండు వేలు ఎక్కువగా ఇస్తున్నాను అని అంటూ డబ్బులు ఇస్తుంది అంజలి ఇక థ్యాంక్స్ చెప్పి అను ఇంటికి వెళ్ళిపోతుంది ఆర్య గదిలోకి వచ్చేస్తాడు వచ్చి అను అను చెప్పి పిలుస్తూ ఉంటాడు కానీ అను ఎక్కడా కనిపించదు ఇక అప్పుడే ఆర్య ఇలా అనుకుంటూ ఉంటాడు అదేంటి అను ఎక్కడికి వెళ్ళిపోయింది అని అనుకొని ఇక మెల్లగా బయటికి వచ్చి చూస్తాడు చూసేసను కనిపించట్లేదే ఎక్కడికి వెళ్ళిపోయింది అని ఆర్య ఇలా అటు ఇటు చూసేసరికి వెనక నుంచి అను అలా వస్తూ ఉంటుంది అనుని చూసి ఆర్య షాక్ అయిపోతాడు ఇదేంటి ఒంటి చేతులతో రాకుండా ఇలా వస్తుంది అసలు ఎక్కడికి వెళ్ళింది అని అంటూ ఆర్య అనుని అలాగే చూస్తూ ఉంటే అను మాత్రం ఆర్యని అలా చూసి నవ్వుకుంటూ దగ్గరికి వెళ్తుంది దగ్గరికి వెళ్ళేసరికి అప్పుడు ఆర్య టెన్షన్ పడుతూ ఇలా అంటూ ఉంటాడు ఏంటను ఏమైపోయావు ఎక్కడికి వెళ్ళిపోయావు అని అంటూ ఉంటే లేదు సార్ నేను ఇక్కడే అంగన్వాడీ స్కూల్లో ఇలా ఉందని చెప్పాను కదా అందుకని అక్కడికే వెళ్ళాను సార్ ఇంకేమీ లేదు అని అంటూ అను అంటూ ఉంటుంది ఇక అలా అనేసరికి ఒక్క నిమిషం సార్ అని అంటూ లోపల బ్యాగ్లో నుంచి ఇక షర్ట్ తీసి ఇస్తుంది ఏంటను ఇది ఎక్కడిది అని అంటూ ఆర్య అడిగితే ఇక అతడి మిగతా డబ్బులు కూడా అను ఇలా చేతిలో పెట్టేస్తుంది ఇక అప్పుడే ఆర్య ఎక్కడో వను ఈ డబ్బులు ఎక్కడివి అని అడుగుతాడు అసలు షర్ట్ తీసుకున్నావు ఈ డబ్బులు ఎక్కడివి అంటే అదే సార్ అంగన్వాడీ స్కూల్కి వెళ్ళాను కదా ఇక అక్కడ టీచర్కి హెల్త్ బాగాలేక నేనే పాఠాలు చెప్పాను ఆ శాలరీ నాకు ఇచ్చారు అని అంటూ అను చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే ఆర్య ఇలా అంటూ ఉంటాడు అదేంటను నేను నేను చూసుకుంటున్నాను కదా నువ్వెందుకు పని చేస్తున్నావు అని అంటూ ఉంటే ఏముంది సార్ టీచింగ్ కదా అని అంటూ అను చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే ఆర్య ఇలా అంటూ ఉంటాడు అదేంటి అసలు నువ్వు చెప్పటమేంటను నేను చూసుకుంటాను నువ్వు ఇవన్నీ మానేసాయి అని అంటే అలా కాదు సార్ మీరు నా కోసం ఆస్తి అంతా వదిలేసుకొని ఇంత ఇబ్బంది పడుతూ నా కోసం కష్టపడుతున్నారు ఇప్పుడు మీకోసం చిన్న సహాయం చేస్తే కూడా తప్పేముంది సార్ అని అంటూ అను అంటుంది ఇక మీరు ఇవన్నీ ఏమీ ఆలోచించకండి మీక అలా అని అను చెప్తూ ఉంటే అప్పుడే ఆర్య ఇలా అంటూ ఉంటాడు అసలు ఒకరి కోసం ఒకరంటే ఇదేనేమో అను అని అంటే లేదు సార్ ఒకరి కోసం ఒకరం కాదు ఒకరికంటే ఒకరం ప్రాణం విడిచి ఉండలేం మనం అని అంటూ ఇలా చెప్తూ ఉంటుంది ఇక అంతలో ఆర్య అలా చూసి మురిసిపోతూ ఉంటే అను దగ్గరికి తీసుకొని ఇక అనుని ముద్దు పెట్టుకుంటాడు ఆ తర్వాత అను అంటుంది ఉండండి సార్ మీకోసం కాఫీ తీసుకొస్తాను అని అంటూ అను ఇలా లోపలికి వెళ్దామని ఇలా గడప దాటపోతే వెంటనే అనుకి పట్టేసినట్టు అయిపోయి నొప్పి తో అమ్మ అని చెప్పి అరుస్తుంది ఇక అప్పుడే ఆర్య వెంటనే పరిగెత్తుకుని వెళ్ళిపోయి ఏంటను ఏం జరిగిందను అని అంటూ ఇలా అంటూ ఉంటాడు ఇక అప్పుడే అను మాత్రం నొప్పి సార్ నొప్పి భరించలేకపోతున్నాను అంటే అనుని ఎత్తుకుని హాస్పిటల్ తీసుకొని వచ్చేస్తాడు ఆర్య ఈ హాస్పిటల్ వచ్చేసి రిసెప్షన్ దగ్గర అను గురించి చెప్తే ఇక డీటెయిల్స్ అడుగుతూ ఉంటే అవన్నీ నేను తర్వాత చెప్తాను ఫస్ట్ డాక్టర్ని పిలిపించండి డాక్టర్కి చూపించాలి అని అంటూ ఆర్య అనేసరికి సరే సార్ తీసుకువెళ్ళండి అని అంటూ డాక్టర్ గదికి తీసుకువెళ్తే అప్పుడే డాక్టర్ని ఇక నర్స్ ఇలా అడుగుతూ ఉంటుంది ఏంటి ప్రాబ్లం అని అంటే తనకి సెవెంత్ మంత్ అంట పెయిన్స్ వస్తున్నాయి అంట మేడం అని అనడంతో అయితే తనని చెక్ చేస్తాను అలా పడుకోబెట్టు అనేసి ఆర్య సార్తో ఇలా అంటూ ఉంటుంది సార్ మీరు కాస్త బయట ఉండండి అని అంటే ఇక అప్పుడే అను అంటుంది సార్ ఎక్కడికి వెళ్ళకండి ఇక్కడే ఉండండి అని అంటే సరే అను నువ్వైతే వెళ్ళు నేను ఇక్కడే ఉంటాను అని అంటే సరే అని డాక్టర్ తీసుకువెళ్ళి అనుకి చెక్ చేస్తూ ఉంటుంది ఆ తర్వాత ఆర్య బయట ఎదురు చూస్తూ ఉంటే ఇక సుబ్బు అప్పుడే అక్కడికి వచ్చేస్తాడు ఇక సుబ్బు వేరే వాళ్ళు అడిగి అలా లోపలికి వస్తూ ఉంటే ఇక అప్పుడే ఆర్య చూసి ఇక ఆర్య చూడకుండా ఉంటాడు ఆర్య పక్క నుంచే ఇలా సుబ్బు వెళ్తూ ఉంటే ఆర్య లోపలికి వెళ్తే ఇక సుబ్బు అలాగా వెళ్ళిపోతాడు ఆ తర్వాత డాక్టర్ ఇలా చెప్తూ ఉంటుంది ఇక ఆర్యని పిలిచి ఇలా అంటూ ఉంటుంది తను ప్రాపర్గా ప్రోటీన్స్ అన్ని తీసుకోవట్లేదు సరిగ్గా ఫుడ్ తీసుకోవట్లేదు తనకి ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు కానీ అనుకోకుండా ఫుడ్ పాయిజన్ వల్లే ఇక ఫుడ్ సరిగ్గా తీసుకోకపోవటం వల్లే తనకి ఇలా పెయిన్ వచ్చింది ఇక పెయిన్ తగ్గడానికి ఇంజెక్షన్స్ ఇచ్చాను అని అంటూ ఇక డాక్టర్ చెప్తూ ఉంటుంది అవునా డాక్టర్ ఇప్పుడు తనకి ఏం ప్రాబ్లం లేదు కదా అని అంటూ ఆర్య అంటే లేదు ఇప్పుడు తనకి ఎలాంటి సమస్య లేదు కాకపోతే డెలివరీ అయ్యేదాకా మంచి ఫుడ్ ఇవ్వాలి అని అంటూ చెప్తూ ఉంటుంది ఇక ఆర్య సరే అని అంటాడు ఇక అప్పుడే డాక్టర్ ఇలా అంటూ ఉంటుంది తనకి నార్మల్ డెలివరీ అయ్యే సిచ్యువేషన్ కనిపించాలి డెలివరీ అయితేనేమో అరవై వేలు ఖర్చు అవుతుంది ఇక సిజరీన్ అంటే వన్ ల్యాక్ అవుతుంది మీరు ఏర్పాటు చేసుకోండి దేనికైనా సిద్ధంగా ఉండండి అని అంటే ఆర్య సరే అని అనూని తీసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఇక ఆ తర్వాత తాదేవి అలా కూర్చొని బాధపడిపోతూ పడిపోతూ ఉంటుంది అంతలో ఎవరో డోర్ కొట్టినట్టుగా అనిపించేసరికి ఇక అప్పుడే గోపి గోపి అని పిలుస్తుంది ఎవరు కనిపించకపోవడంతో శారదాదేవి తానే వచ్చి డోర్ ఓపెన్ చేస్తుంది అలా ఓపెన్ చేసేసరికి ఆర్య అను కనిపిస్తారు వాళ్ళిద్దరిని చూసి చాలా సంతోషపడిపోతూ ఆర్య ఎక్కడికి వెళ్ళిపోయారు నన్ను వదిలేసి ఇలా వెళ్ళిపోతావా అని బాధపడుతూ ఉంటుంది అంతలో అనుని చూసి అను అని చెప్పి ముద్దు పెట్టుకొని హక్ చేసుకుంటుంది ఇక కళ్ళు మూసుకొని అమ్మయ్య ఇప్పటికైనా నా దగ్గరికి వచ్చారు అని దేవుడికి దండం పెట్టుకొని కళ్ళు ఓపెన్ చేసి చూసేసరికి అను ఆర్య అక్కడ కనిపించరు అది చూసి శారదాదేవి బాధ పడుతూ మళ్ళీ వెళ్ళిపోయి కూర్చుంటుంది ఇక మళ్ళీ డోర్ కొట్టిన సౌండ్ వినిపిస్తే మళ్ళీ శారదాదేవి వచ్చి డోర్ ఓపెన్ చేస్తుంది ఇక ఎదురుగా పోలీసులు కనిపిస్తారు వాళ్ళని చూడగానే ఏంటి అని అంటే మేడం మీరు ఆర్యవర్ధన్ వల్ల మదర్ కదా అని అంటే అవును అంటే ఆర్యవర్ధన్ సార్ ఎక్కడున్నారో పిలిపించండి తనని కొంచెం ఎంక్వైరీ చేయాలి అని అంటే ఆర్యన ఆర్యని ఎంక్వైరీ చేస్తారు అంటే తను కొత్తగా కడుతున్న సైడ్ దగ్గర నలుగురు చనిపోయి ఉన్నారు దాని గురించి ఎంక్వైరీ చేయాలి అని అంటే ఆర్య మీద ఎంక్వైరీయా అలాంటిది ఏమీ ఉండదు అది తప్పు అని చెప్పి శారదాదేవి చెప్తూ ఉంటుంది అది నిజమో కాదో మేము తెలుసుకుంటాం ఫస్ట్ ఆయన ఎక్కడున్నారో పిలిపించండి ఇక లేదంటే మా యాంగిల్లో మేము వెతుక్కోవాల్సి వస్తుంది అనేసి చెప్పి వెళ్ళిపోతే శారదాదేవి బాధపడుతూ ఉంటుంది